హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ రోస్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ, అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ముందుగా 5 కోడిగుడ్లు తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించిన తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత పసుపు 1 చిటికెడు తీసుకోవాలి, అలాగే కారం 1/2 టీస్పూన్ పడుతుంది. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. మిరియాల పొడి 1/2 టీస్పూన్ వరకు పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి 1 దోశ తవా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు తవా మీద 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి బాగా వేడి చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. మనం తీసుకునే కోడిగుడ్లను బట్టి ఆయిల్ అనేది ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవాలన్నమాట. నేను 5 కోడిగుడ్లు తీసుకున్నాను కదా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ తవా పైన మనం ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసుకుందాము. ఈ కోడిగుడ్లను బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. కాసేపటి వరకు ఇలానే వదిలేసేద్దాము. కాసేపటి తర్వాత చూస్తే ఈ విధంగా వేగుతూ ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం అన్ని వైపులా కూడా ఇలాగా జరుపుకుంటూ అన్ని కోడిగుడ్లు కూడా ఈవెన్గా రోస్ట్ అయ్యేలా చూసుకోవాలి. కాసేపటి తర్వాత చూస్తే ఈ విధంగా వేగుతూ ఉన్నాయి. వీటిని మరోవైపుకి తిప్పుకొని అటువైపు కూడా బాగా రోస్ట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఇలాగా మధ్య మధ్యలో మనం చూసుకుంటూ వేయించుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఈవెన్గా వేగుతాయన్నమాట అన్నీ కూడా. కాసేపటి తర్వాత చూస్తే ఈ విధంగా వేగుతూ ఉన్నాయి. వీటిని మరోవైపుకి తిప్పుకొని అటువైపు కూడా బాగా రోస్ట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఇలాగా మధ్య మధ్యలో మనం చూసుకుంటూ వేయించుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఈవెన్గా వేగుతాయన్నమాట అన్నీ కూడా. రెండే వైపు కూడా బాగా వేగిన తర్వాత మనము మసాలా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనము ఇప్పుడు ముందుగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుందాము. అలాగే ఇప్పుడు కారం, మిరియాల పొడి, ఉప్పు కూడా వేసుకుందాము. ముందుగానే మనం కోడిగుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా, అందుకోసం ఇక్కడ కొంచెం తక్కువ వేస్తున్నానండి. అలాగే కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. 1/2 టీస్పూన్ అయితే సరిపోతుందండి. అలాగే మిరియాల పొడి కూడా 1/2 టీస్పూన్ అయితే సరిపోతుంది అన్నమాట. కానీ కొంతమంది స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు అన్నమాట. ఈ మిరియాల పొడి, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసిన తర్వాత ఇలాగా రెండో వైపు కూడా తిప్పుకొని బాగా రోస్ట్ చేసుకుందాము. 2-3 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత చూస్తే ఎగ్స్ అనేవి బాగా రోస్ట్ అయిపోయాయి. కాబట్టి కొద్దిగా కొత్తిమీర అనేది పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు వేడివేడిగా ఈ మసాలా ఎగ్ రోస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వీటిని డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు, లేదా పప్పు, సాంబార్, రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఎవరైనా కూడా ట్రై చేయొచ్చండి. బ్యాచులర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా కూడా చేయొచ్చు అనమాట. వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.